సబ్బులపూర్ నియోజకవర్గానికి చెందిన షన్వి క్రీడా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని బాల్య నుండే అందర మనలను పొందుతూ క్రీడా రంగంలో రత్నంలా మెరిసిన షన్వి దెబల జాతీయ క్రీడా కిరీటి రత్న పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యం మరియు తరిణి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పురస్కార వేడుకలో ఘనంగా అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ దర్శకులు నరసింహ నంది, సినీ నటులు బాలనాయక్, నూతన నటులు నరేష్ గౌడ్, లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రటరీ బుచ్చేశ్వరరావు, తెలంగాణ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పద్మగౌడ్, గ్రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షాలిం రాజు తదితరులు పురస్కారం అందజేశారు. తర్వాత ఈ పాప ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లాస్ట్ మంత్ టూ మంత్ బ్యాక్ జాతీయ పురస్కార వేదికల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున బంగారు పురస్కారాన్ని అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన సాన్వి. ఒకసారి మీరందరూ కూడా ఆ పాపను అభినందిస్తారు. ఎందుకంటే ఆ రోజు బాపట్ల చూడడానికి ఐదు జిల్లా పిలుపునిచ్చారు. ఐసీడీఎస్ పీడీ గారు, జిల్లా విద్యాశాఖ తరఫున వాళ్ళు, అలాగే చైర్మన్ తరఫున నలుగురు అధికారులు వచ్చారు. ఆ పాపని అభినందించారు. నిజంగా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి ఇక్కడ ఈ పురస్కారం చాలా సంతోషంగా పాపను ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సన్వి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గ్రేస్ ఫౌండేషన్ గారి చైర్మన్ గారి యొక్క షాలిన్ రాజు గారి యొక్క డివిలు, అలాగే మన నరసింహనంది గారి యొక్క ఆశీస్సులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సుల పాత్ర ఉండాలి, వారి కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వాళ్ళ చెల్లెలు కూడా ఈషిక ఆ పాప కూడా వేదిక మీద స్కేటింగ్ లో ఆడేసినటువంటి పిల్లలు వెళ్ళిద్దరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి